గౌరీ నారాయణి నమస్తే. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ 1916లో స్వతంత్రం కంటే ముందు ప్రారంభించబడింది. 100 సంవత్సరాలు దాటింది. దానికి అనుబంధంగా మొదలు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రతి జిల్లాకు ఒక సంఘం ఉండేది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయిపోయిన తర్వాత తెలంగాణలో ప్రతి జిల్లాకు ఒక సంఘం ఏర్పాటైంది. ప్రస్తుతం మనం మేడ్చల్ ఆర్యవైశ్య మహాసభలో ఉన్నాము. ఇది ఇంతకుముందు రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అనే ఉంటుండే, అది 3గా విభజింపబడి మేడ్చల్ ఆర్యవైశ్య మహాసభ జరిగింది. మహాసభ నియమావళి ప్రకారంగా ప్రతి 2 సంవత్సరములకు ఒకసారి అధ్యక్షుని ఎన్నిక జరుగుతుంది. అధ్యక్షుని ఎన్నుకున్న తర్వాత అధ్యక్షుడు వారి అనుకూలంగా మిగతా పాలక వర్గాన్ని నిర్ణయిస్తారు. అదేవిధంగా మన మేడ్చల్ జిల్లా ఏర్పడిన తర్వాత మొదటిసారి 2016లో ఎన్నికలైనప్పుడు శ్రీ పెద్ది నాగరాజు గారు అధ్యక్షులో ఉండ్రి. తర్వాత 2018లో ఎన్నికలైనప్పుడు శ్రీ పార్శి ప్రకాష్ గారు అధ్యక్షులో ఉండ్రి. కరోనా వల్ల ఈ గత 2 సంవత్సరాలు ఎన్నికలు జరగలేదు. ఈరోజు మేడ్చల్ జిల్లా ఆర్యవైశ్య సంఘంకు 3వ పర్యాయం ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు ప్రేమపూర్వకంగా ఇద్దరు అభ్యర్థులు శ్రీ బెల్లిద రమేష్ గారు, శ్రీ రేపల్లి శ్రీనివాస్ గారు ఇద్దరు ఎన్నికల బరిలో ఉన్నారు. మొత్తం 206 మంది జనరల్ కౌన్సిల్ సభ్యులు ఉన్నారు. 7 మంది మహాసభ కౌన్సిల్ సభ్యులు ఉన్నారు. 2013 మంది వచ్చి ఓటింగ్ చేస్తున్నారు. 3 గంటల వరకు ఓటింగ్ అవకాశం ఉంది. 3 గంటల తర్వాత ఓట్లు లెక్కించి అధికారికంగా మహాసభ తరఫున అధ్యక్షుని ప్రకటిస్తారు. ఈ ఎన్నికలకు పరిశీలకులుగా రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు అర్థం లక్ష్మయ్య గుప్త గారు, రంగారెడ్డి జిల్లా మరో మాజీ అధ్యక్షులు చింతల రవికుమార్ గారు, ప్రస్తుత మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శ్రీ పార్శి ప్రకాష్ గారు ఆధ్వర్యంలో ప్రశాంతంగా సంతోషదాయకంగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎటువంటి ఇబ్బందులు కానీ ఎటువంటి సమస్యలు లేకుండా ఎన్నికలు సక్రమంగా నిర్వహిస్తున్నారు. వనమాలి గది శార్గి శంకి చక్రీచనందకి శ్రీమన్నారాయణో విష్ణురు వాసుదేవోభిరక్షతు. శ్రీమన్నారాయణో విష్ణురు వాసుదేవోభిరక్షతు. శ్రీమన్నారాయణో విష్ణురు వాసుదేవోభిరక్షతు. ఈ వాణి విన్నంత అందరూ కూడా ఆ వాసుదేవ సల్లగా రక్షించుగాక. జై వాసవి, జై జై వాసవి. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అనుబంధంగా జిల్లాలకి సంబంధించిన ఎన్నికల కార్యక్రమం మన మేడ్చల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభకు జరుగుతున్న సందర్భంగా మన మిత్రులందరూ రావడం, మనకి సంబంధించినంత వరకు మన ఐక్యతను చాటుకోవడం కోసము జరిగే ఈ కార్యక్రమం, మన సేవా కార్యక్రమాలు వీటినన్నింటినీ కొంచెం ముందుకు తీసుకుపోయే విధంగా చాలా ఎంతో గౌరవంగా ఆర్యవైశ్య మహాసభ సభ్యులు కానీ, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ సభ్యులు కానీ, మన మేడ్చల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభని ఎంతో ఉన్నత స్థానానికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి భావిస్తూ ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా మేడ్చల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభకి ఒక బిల్డింగ్ను కూడా కట్టించడం జరిగింది. మన పార్శి ప్రకాష్ గుప్తా గారు వాళ్ళందరికీ కూడా ఈ ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మనందరూ ఐక్యతను చాటుకుందాం. బాచుపల్లి మండల ఆర్యవైశ్య మహాసభ చెన్నకేశవరావు. జై వాసవి. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి ఎలక్షన్స్ ఆర్యవైశ్య సంఘానికి జరుగుతూ ఉన్నాయి జిల్లా ఎలక్షన్లు. జిల్లా అధ్యక్షులుగా పోటీకి చాలామంది ముందుకు వచ్చారు. వాళ్ళల్లో ఈరోజు కాంపిటీషన్తో ఎలక్షన్ నడుస్తూ ఉంది. మంచి రసవత్తరంగా ఉంది. రిజల్ట్ చూడాలి ఎవరి వైపు వస్తుందా అని చెప్పాలి అనేది. ఇట్లాంటి ఎనర్జెటిక్ అండ్ జోష్ ముందుకుండడం మూలంగా ఈరోజు ఇలా ఎలక్షన్ జరగడం మూలంగా ఏంటంటే జిల్లాలో ఒక పట్టు దొరుకుతుంది ఆ నాయకుడికి. అండ్ జిల్లాని ముందుకు నడిపించాలనేది మా కోరిక. ఆర్యవైశ్యులు అంటే ఒక యూనిటీ, ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఆ జిల్లా ముందుకెళ్లాలనేది మా కోరిక. అందుకోసమని ఈరోజు జిల్లా నుంచి ఎవరైనా అధ్యక్షుడిగా ఎన్నికైనా మాకు ఎటువంటి అభ్యర్థం లేదు. నేను రాష్ట్ర అడిషనల్ జనరల్ సెక్రటరీ, నేను ఆ పేరు సామ్రాజ్య లక్ష్మి మహిళా విభాగకి. సో ఎవరు గెలిచినా మాకు ఆనందదాయకమే. ఆ గెలిచిన వ్యక్తి ఈ మేడ్చల్ జిల్లాని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లాలని, అధిక సభ్యత్వంతో ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై వాసవి. వాసవి మాతాకి జై. ఈరోజు మేడ్చల్ జిల్లా మహాసభ అధ్యక్షులుగా ఇక్కడ జగద్రుట్ట కొండపైన వెలిచిన
శ్రీ వాసవి కనకా పరమేశ్వర దేవస్థానంలో ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో రేబల్లి శ్రీను గారు, అదేవిధంగా బిల్ద రమేష్ గారు పోటీగా ఇక్కడ బ్యాలెట్ పత్రంతో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు మాకు ముఖ్యంగా జగద్గుట్ట ప్రాంతంలో కొండపైన వెలిసిన శ్రీ వాసవి కనకా పరమేశ్వర దేవస్థానానికి మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి 14 మండలాల నుండి విచ్చేసినటువంటి వాసవి సోదరులందరికీ కూడా మా దేవస్థానం కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇది గత సంవత్సరం కూడా 2 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికలు ఇక్కడ కీసరగుట్ట ప్రాంతంలో జరిగినది. అక్కడి నుండి ఇక్కడ మనము మేడ్చల్ జిల్లా కార్యాలయం కట్టుకున్న తర్వాత మన దేవస్థానం ప్రాంగణంలో ఈ ఎన్నికలు జరగడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్క ఎన్నికలకు విచ్చేసినటువంటి సభ్యులకు అందరికి కూడా ఇక్కడ ఎన్నికలు వేసిన తర్వాత భోజనాలు చేసుకొని అందరు కూడా ఈ యొక్క ఎలక్షన్ ఏదైతే ఫలితాలు వచ్చేంత వరకుగా ఉండి ఈ యొక్క ఫలితాల్లో గెలిచినటువంటి వ్యక్తికి మా దేవస్థానం కమిటీ తరఫున మేము సన్మానం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క దేవస్థానం కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడే ఉండి అతనికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాము. జై వాసవి. జై వాసవి మాతాకి జై జై మాత, జై జై మాత. ఈ రోజు జగద్గిరి గుట్టలో రంగరంగ వైభవంగా మేడ్చల్ జిల్లాకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా, మేడ్చల్ జిల్లా మహాసభకు ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రోజు జగద్గిరి గుట్టకు రావడం, అమ్మవారిని దర్శించుకోవడం, ఓటర్లో పాల్గొనడం మా దేవస్థాన కమిటీకి ఎంతో ఆనందదాయకం. ఎందుకనగా లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎలక్షన్ జరిగినప్పుడు అదే ప్రకాష్ అన్న నామినేషన్ పత్రం ఇదే అమ్మవారి దగ్గర పాదాల దగ్గర పెట్టి అక్కడ పాల్గొనడం జరిగింది. అమ్మవారికి కూడా ఆయన ఇస్తాన్న ప్రకారం గ్రానేట్ వేయడం జరిగింది. అదే విధంగా ఆయన అధ్యక్షుడిగా అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది. అలాగే ఆ తర్వాత కూడా ఆయన అన్న మాట ప్రకారం మేడ్చల్ జిల్లాకి సొంత కార్యాలయము, అలాగే దేవస్థానానికి 40 లక్షల రూపాయల బిల్డింగ్ కట్టించి అందులో ఒక ఫ్లోరు మేడ్చల్ జిల్లాకి సొంత భవనం తయారు చేయడం చాలా ఆనందదాయకం. ఈ రోజున ఇది ఎంత రంగరంగ వైభవంగా అంటే పోయిన సంవత్సరం ఎలక్షన్స్ లో కూడా మేము అందరం పాల్గొనడం జరిగింది. ఆడ ఫంక్షన్ హాల్ పెట్టారు, ఎండ కొడుతుంటే అక్కడ ఇక్కడ తిరగలేక ఇబ్బంది పడడం. ఈ రోజు అమ్మవారి పాదాల కింద అందరూ చాలా సంతోషంగా ఆనందంగా ఓటర్లో పాల్గొనడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా రేబెల్లి శ్రీను గారు కానీ, బిల్దే రమేష్ గారు కానీ ఈ రోజు ఇద్దరు పాల్గొనడం జరిగింది. ఎవరు గెలిచినా కూడా, అలాగే పూర్వపు అధ్యక్షులు ఎలాగే అమ్మవారి గుడికి సహకరించారో ఇప్పుడు కూడా వారు కూడా అమ్మవారి గుడికి తోడ్పాటు చేయాలని మా యొక్క కోరిక. ఈడికొచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మా వ్యవస్థాపక కమిటీ ధన్యవాదం తెలియజేస్తున్నాం. జై జై వాసవి. మేడ్చల్ జిల్లా ఎలక్షన్ మన అమ్మవారి గుడిలో జరగడం మాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు శ్రీనివాస్ గుప్త గారు, రమేష్ గుప్త గారు వాళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉంది. ఎవరు గెలిచినా మాకు ఆనందమే, ఎవరు గెలిచినా మాకు కూడా సహాయం చేయాలని మేము కూడా మా కమిటీ తరఫున మేము కోరుకుంటున్నాం. జై జై మాత, వాసవి మాత. ఈరోజు జయదృట వాసవి కన్నక పరమేశ్వరి టెంపుల్ యందు ఆర్యవైశ్య మహాసభ మేడ్చల్ జిల్లా ఎన్నికలు జరుగుతున్నాయి. దానికి బిల్లె రమేష్ గుప్తా, రేబెల్లి శ్రీనివాస్ గుప్తాలు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓలు గెలిచిన మా దేవాలయంకు ఏదన్నా సహకరిస్తారని మేము కోరుతున్నాం. జయ వాసవి, జయ జయ వాసవి. ఈరోజు మేడ్చల్ జిల్లా అధ్యక్షుల ఎన్నికలు జరుగుతున్నాయి. గత మేడ్చల్ ప్రెసిడెంట్ ఏ విధంగా డెవలప్మెంట్ చేశాడో ఇప్పుడు గెలిచిన వారు కూడా అదే విధంగా డెవలప్మెంట్ చేయాలని కోరుతున్నాను. జై జై వాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్లో ఈరోజు మేడ్చల్ జిల్లా అధ్యక్షుల వారి పోటీ జరుగుతున్నది. ఎవరు గెలిచినా మా టెంపుల్కు సహకరించాలని కోరుతున్నాను. జై వాసవి మాతాకి, జై వాసవి మాతాకి, జై వాసవి మాతాకి. మన అమ్మవారు కన్యకా పరమేశ్వర్ కాబట్టి అమ్మవారికి ఒకసారి మనము విన్నవించుకొని ఇక్కడ మేడ్చల్ జిల్లా ఆర్యవై సంఘం నుంచి ఇక్కడ ఎలక్షన్లు జరుగుతున్నాయి జైర్గుట్టలో. ఇక్కడ నేను మల్కాజ్గిరి మండల్ ప్రెసిడెంట్ కాబట్టి దాదాపుగా మల్కాజ్గిరి నుండి మేము ఒక వెహికల్ తీసుకొని, ఒక బస్సు తీసుకొని పెద్ద బస్సులో మేము అందరము తరలి వచ్చినాం. కాబట్టి ఇక్కడ మాకంతా సంతోషం ఏర్పడ్డది. ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేయాలని
మన జిల్లా ప్రెసిడెంట్ గారికి, ప్రార్థి ప్రకాష్ అన్న గారికి, చంద్రశేఖర్ అన్న గారికి, సతీష్ అన్న గారికి విన్నవించినాము. వీళ్ళు దాదాపుగా కష్టపడి దాదాపుగా 3 నెలల నుండి ఇక్కడ ఓటింగ్ జరగడానికి జిల్లా ప్రయత్నం చేశారు కాబట్టి ఈరోజు ఓటింగ్ సవ్యంగా జరిగి అందరి మన్నలను అందుకోవాలని, ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా అవన్నీ మనసులో పెట్టుకొని ఎలాంటి కార్యక్రమాలైనా నిలబడి, ఇది మన నీవు నేను అని కాకుండా, నీ పరిధి నా పరిధి, నీ చుట్టము నా చుట్టం అని కాకుండా, ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మన వాళ్ళే కాబట్టి మనకు సపోర్ట్ ఇచ్చి ఈ జిల్లా గురించి, మేడ్చల్ జిల్లా గురించి ఎవరు ఎంత సహాయశక్తుల, మేము గెలిచిన వాళ్ళు కృషి చేస్తామని పాత వాళ్ళు ఏం చేశారు అనేది వదిలిపెట్టుకొని ఇప్పుడు వచ్చే వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఎలక్షన్లో వాళ్ళు వచ్చేవాళ్ళు, మేము ప్రెసిడెంట్ ఉండి 2 సంవత్సరాల వరకు నేను చేసే కార్యక్రమాలు ఎలాంటి, ఇంకా వాళ్ళు నేను ఎంత చేయాలి, నేను చేసిన కార్యక్రమాలు ఎంత చాలా బాగుంటాయి, ఈ విధంగా ఉండాలనే ఉద్దేశంతో నేను వాళ్ళందరికీ విన్నవిస్తున్నాను. ఇంకా ఈ కార్యక్రమం జయప్రదం చేయగలరని మా యొక్క మనవి. ఈ మల్కాజ్గిరి మండల్ ఒక మేడ్చల్ జిల్లాలో ఉన్న హైలైట్ అనేది నేను చెప్పగలుగుతాను. మేము ప్రతి ఒక్క ప్రోగ్రాం చేసినప్పుడు మన రోషయ్య గారిని కానీ మన ఎవరినైనా పిలిచి అక్కడ వాళ్ళందరికీ పెద్ద ఎత్తున సన్మానాలు చేసినాము. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాము. ఇక ముందు కూడా చేసి వచ్చే వాళ్లకు ఆ ప్రెసిడెంట్ గారికి కానీ ఎవరికైనా మంచి కార్యక్రమాలు నిలబెట్టడానికి అమ్మవారి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. జై వాసవి మాతాకి, జై వాసవి మాతాకి, జై వాసవి మాతాకి, జై వాసవి మాతాకి. మేడ్చల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల సందర్భంగా జగిరిగుట్టలో ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి మా మల్కాజ్గిరి మండల్ ఆధ్వర్యంలో మరి అక్కడి నుంచి ఒక బస్సు కట్టుకొని మేము నెంబర్స్ అంతా జగిరిగుట్టకు వచ్చి ఓటర్లో పాల్గొన్నాము. ఇప్పుడే ఓట్లు వేసి వచ్చేసాము. మరి ఇక్కడ చూసే వాతావరణం ఏంటంటే ఏమాయేమిగా అందరూ జరుగుతున్నారు. మేడ్చల్ జిల్లా అయిన తర్వాత ఫస్ట్ ఎలక్షన్లు పెద్ది నాగరాజు ప్రెసిడెంట్ అయ్యిండు, తర్వాత సెకండ్ పార్థి ప్రకాష్ జగదిరిగుట్ట నుంచి అయ్యారు, ఇది 3వ ఎలక్షన్. ఎప్పుడు మనకు రంగారెడ్డి తీసుకున్నప్పుడు ఎప్పుడు మాకు రాలేదు, ఈ మేడ్చల్ అయిన తర్వాతనే ఈ 3వసారి ఇది ప్రమాణ స్వీకారానికి, ఇప్పుడు ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రమాణ స్వీకారానికి ఫస్ట్ పెద్ది నాగరాజు గారు, తర్వాత పార్థి ప్రకాష్ గుప్తా గారు, తర్వాత నెక్స్ట్ కాబోయే మరి ఇద్దరు హేమిల్గా పోటీ జరుగుతుంది వీళ్ళకు. మరి ఆ దేవుడు అమ్మవారు వాళ్ళకు అన్ని విధాల సహకారాలు అందిస్తూ అమ్మవారి దీవెనలు అందిస్తూ మరి ఈ కార్యక్రమం మంచిగా జరగాలని, ఎవరికి కోపతాపాలు లేకుండా ఈ ప్రశాంతంగా వాతావరణంలో అమ్మవారి గుళ్ళ జరుగుతున్నాయి కాబట్టి ప్రశాంతంగా జరగాలని ఇట్లు ఆర్యవైశ్య సంఘం వినాయక్ నాగ్ ప్రెసిడెంట్ ఇడుకుల సత్యనారాయణ గుప్తా. కళ్యాణ గుణ సంపన్న కరుణావాస వాయుని గౌరీ గౌరీ కాత్యాయని వందే కన్యకా పరమేశ్వరి వాసవాంబైన వాసవి మాతాకి. ఈరోజు ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య సంఘం మేడ్చల్ డిస్టిక్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మేము మల్కాజ్గిరి మండల్ దూబకుంట అశోకన్న ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మేము అందరం వచ్చినాము. ఇక్కడ అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నాము. ఇక్కడ పోటీ చూస్తే చాలా ఏమీగా జరుగుతుంది, ఎవరు గెలుస్తారో ఎవరు తెలుస్తారో తెలుస్తలేదు. 3 నెలల నుంచి ఎవరు కష్టపడ్డారు, 2 రోజుల నుంచి ఎవరు కష్టపడ్డారు అని అర్థమవుతుంది, కానీ ఎవరు ఎక్కడ వేసేది అర్థమవుతలేదు. కానీ చాలా చాలా టప్పుగా జరుగుతుంది ఎలక్షన్స్. ఎవరు వచ్చినా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అందరూ 6 ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా అమ్మవారిని కోరుచున్నాం. ఇదే జై వాసవి, జై జై వాసవి. అందరికీ ధన్యవాదాలు ఇక్కడ వచ్చి ఓటు వేసినందుకు. దూపకుంట అశోక్ గారికి చాలా కృతజ్ఞతలు చెప్పాలి, ఎందుకంటే ఆయన సహకారంతో ఇక్కడికి వచ్చి ఓటు వేయగలిగినాము. చాలా సంతోషము. ఇక పైన ఏం లేదు, గెలిచిన వారికి నా శుభాకాంక్షలు చెప్పు. మూలాలి ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు నా పేరు. ఈరోజు మన తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో జరుగుతున్న మేడ్చల్ జిల్లా మహాసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆల్రెడీ యాక్చువల్లీ వాస్తవంగా చెప్పాలనుకుంటే ఎలక్షన్స్ అయిపోయినాయి, అధ్యక్షుడు నిర్ణయించబడ్డాడు. నిర్ణయించబడిన తర్వాత కూడా మళ్ళీ
తిరగదోడి మళ్ళా నిలబెట్టిర్రు ఇద్దరిని, అది తప్పు అనుకుంటున్నాను నేను. నా అభిప్రాయం మేరకు ఇది అందరూ గమనించి నెక్స్ట్ ఈ విధంగా జరగకుండా చూడాలి. ఒకసారి అధ్యక్షుణ్ణి ఎన్నుకున్న తర్వాత యునానిమస్గా డ్రా ద్వారా ఎన్నుకున్న తర్వాత షాల్వా కప్పి మహాసభ ప్రెసిడెంట్ అమరావతి లక్ష్మీనారాయణ షాల్వా కప్పి కంగ్రాచులేషన్ చెప్పిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ నిర్వహిస్తున్నారు. ఇది తప్పు అని నేను అనుకుంటున్నాను. ఇది అందరు గమనించి భావితరాలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు అని అందరూ గమనించి నెక్స్ట్ ఇలా జరగకుండా చూడాలని చెప్పి నా యొక్క మనవి. వేసే ఏదైతే ఉందో పద్ధతి, మెంబర్షిప్ ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కలిగించాలని నా అభిమతము. 25 మెంబర్షిప్కు ఒక ఓటు అని చెప్పి ఇది కరెక్ట్ కాదేమో అనుకుంటున్నా. మెంబర్షిప్ ఉన్న ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలి. ఎవరు వస్తే వాళ్ళు వేస్తారు, మెజార్టీ వాళ్ళు గెలుస్తారు. ఈ విధంగా జరిగితే మంచిగుంటుంది అని చెప్పి నా అభిప్రాయం. ఎందుకు వచ్చామంటే మేడ్చల్ జిల్లా మల్కాగిరి అధ్యక్ష ఎలక్షన్స్ ఎన్నికలు, మనమందరం మన ఓటు హక్కు వినియోగించుకోవాలని వచ్చాము. మనమందరం ఓటు హక్కు వేశాము. కొద్దిసేపు అయితే వాళ్ళు కౌంటింగ్ అయిన తర్వాత రిజల్ట్ వస్తుంది. ఇది ఒక ప్రక్రియ, చాలా సంతోషం. ఇక్కడ ఏంటంటే 4 సంఘాలు మల్కాగిరి మండల అధ్యక్షుల దగ్గర ఉన్నాయి. ఈ 4 సంఘాలలో కొన్ని సంఘాలలో 10 మంది 15 మంది 20 మంది 30 మంది మహాసభ సభ్యత్వం ఉంది. వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పించాలి. ఒక సంఘంలో 10 మంది ఉన్నారా, 20 మంది ఉన్నారా, 30 మంది ఉన్నారా, ఎంతమంది అయితే ఉన్నారో మహాసభ సభ్యులకు ఓటు హక్కు కల్పిస్తే ఇది చూసి ఇంకా 10 మంది 20 మంది 30 మంది మహాసభ సభ్యత్వం తీసుకుంటారు. ఈరోజు వాళ్ళు ఒక లిస్టు పెట్టారు 5,000 మంది ఉన్నారు అని, ఒక 206 ఓట్లు ఇచ్చారు. నిజానికి 5,000 మంది కింద ఓటు హక్కుంటే ఇంకా 5,000 మంది జాయిన్ అవుతారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మీరు చెప్పింది పేపర్ మీద రాసి అమరావతికి పోస్ట్ చేయి. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. ఆలోచన అధ్యక్షుడు ఆర్యవైశ్య సంఘం మౌలాని, అలాగే ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం సైనికుడి, ఆర్యవైశ్య సంఘం మల్కాగిరి, అలాగే వినాయక్ నగర్, మనమందరం కలిసి మండల అధ్యక్షుడిని ఎన్నుకున్నాము. ఆయన మంచి కార్యక్రమాలు చేసుకున్నారు. మనందరినీ ఒక తాటి మీద ప్రతి కార్యక్రమానికి శ్రమతో కూడుకున్న, ఆర్థికంతో కూడుకున్న తీసుకొస్తున్నాడు. అందరినీ ఒక దగ్గర కలుపుతున్నాడు. ఇప్పుడు మాట్లాడటం కూడా ఏంటంటే ఆయన సహకారమే. అయితే నేను కోరేది ఏంటంటే ప్రతి సంఘం అధ్యక్షుడు ఎంతమంది ఉన్నారో ఆ లిస్టును మండల అధ్యక్షుడికి ఇవ్వాలి. ప్రతి సంఘంలో మహాసభ సభ్యులు ఎంతమంది ఉన్నారో వాళ్ళ రిసిప్ట్ నెంబరో ఏదో ఒకటి తీసుకొని అందరు కలిసి మండల అధ్యక్షునికి ఇస్తే మండల అధ్యక్షుడు దాన్ని జిల్లా అధ్యక్షునికి పంపిస్తాడు. జిల్లా అధ్యక్షుడు ఏం చేస్తాడు? రాష్ట్ర అధ్యక్షుడికి పంపిస్తాడు. అయితే ప్రక్రియ కొంచెం సమయం పడుతుంది. కానీ మనమందరము ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తే తప్పకుండా నా ఆలోచన, నా అభిప్రాయం ఏదైతే చెప్పానో అందరం తప్పకుండా జయప్రదం అవుతాం, సక్సెస్ అవుతాం. ఒక సంఘంలో ఎంతమంది సభ్యులు అయితే మహాసభలో ఉన్నారో అందరికీ కూడా ఓటు హక్కు వస్తుంది. కానీ ఎప్పుడు వస్తుంది అంటే దీనికి ఒక నియమావళి ఉంటుంది. దీన్ని ప్రోటోకాల్ అంటారు, దౌత్య నిబంధన. మొట్టమొదట సంఘ అధ్యక్షులు ఒక లిస్టు తయారు చేసి వాళ్ళ సంఘంలో ఎంతమంది సభ్యులు ఉన్నారనేది మండల అధ్యక్షునికి ఇస్తే, మండల జిల్లా అధ్యక్షునికి ఇస్తే, జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షునికి ఇస్తారు. ఇది ప్రక్రియ. కాబట్టి ఇక ముందు మరి అందరూ కలిసికట్టుగా ఒక సమావేశంలో మాట్లాడి దీన్ని ముందుకు తీసుకెళ్తారని నాకు ఆశ ఉంది. రెండవది, ఇక్కడ ఉన్న మండల అధ్యక్షునికి కానీ వైశ్య సంఘాల అధ్యక్షునికి కానీ 24 గంటలు 365 రోజులు ఈ కార్యక్రమంలో సాయం చేయడానికి నేను రెడీగా ఉన్నాను. వాళ్ళు ఇచ్చిన కాగితాలు కానీ, వాళ్ళు చెప్పిన మాట కానీ ఏదైనా చేయడానికి నేను, మండల అధ్యక్షుడు కార్యక్రమం చెప్పినా ఆ కార్యక్రమం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. రేపు ఇవన్నీ అయిన తర్వాత కూడా మేడ్చల్ మల్కాజ్గిరి నూతన అధ్యక్షుని ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఆయన కూడా చెప్తే రెడీ ఉన్నా. అమరావతి లక్ష్మీనారాయణ దగ్గర కూడా పోయి మాట్లాడే ఆలోచన ఉంది. కానీ ఎప్పుడు ఇవన్నీ రావాలి నియమావళి ప్రకారము, ప్రోటోకాల్ ప్రకారము. బైలాస్ అంటారు నియమావళి ఇంగ్లీష్, ప్రోటోకాల్ అంటారు దౌత్య నిబంధనలు. ఇవి నిబంధనల ప్రకారం పోవాలి. ఇలా మనం ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటే అది కాదు. ఇలా ఇప్పటికీ ఇంతకుముందు కూడా మాట్లాడాం,
ఇది కాదు. తప్పకుండా నేను అన్ని విధాలుగా అధ్యక్షులకి, మండల అధ్యక్షునికి, జిల్లా అధ్యక్షునికి నేను సహాయంగా ఉంటాను. జిల్లా రాష్ట్ర అధ్యక్షునికి అమర్వాది లక్ష్మీనారాయణ దగ్గర పోయి కూడా మాట్లాడే, నాకు తలెత్తుకొని మాట్లాడి తలదించుకోవాల్సిన అవసరం ఏమి లేదు. నేను ఎందుకంటే అందరి కోసం ప్రాటపడుతున్నా, ఇలా నా స్వార్థం లేదు, నాకు ఏమి హోదా లేదు. ఇంకా ఒక సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వయసు రీత్యాను, ఆరోగ్య రీత్యాను నేను భూమి మీద ఉండకపోవచ్చు కూడా. ఎందుకంటే 75 సంవత్సరాలు, ఈరోజే నా ఆరోగ్యం చాలా ఖచ్చితమైన పరిస్థితుల్లో. అన్న మంగళవారం కలిసి రామ్మోహన్ గారు వెళ్దామంటే మాట తప్పకుండా నేను వచ్చాను. కాబట్టి నాకు వీలుంటే ఎన్ని సంవత్సరాలు నేను ఉంటే అన్ని సంవత్సరాలు మీ అందరికీ సహకారంగా ఉంటాను. మీర్పేట్ మౌలాలి సంఘ సభ్యుణ్ణి, 85 నుంచి యాక్టివేట్గా పాల్గొంటున్నాము. ఇప్పుడు బస్తీ సంఘాలలో కూడా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అనేది ఉంది. మరి జిల్లా లెవెల్ కానీ, రాష్ట్ర లెవెల్ కానీ, మహాసభ లెవెల్ కానీ అది ఎందుకు అవుతుందో అర్థం అవ్వట్లేదు. ఒకవేళ బస్తీ సంఘం తప్పు చేస్తే జిల్లా సంఘము మందలించాలా, జిల్లా సంఘం తప్పు చేస్తే రాష్ట్ర సంఘం మందలించాలా? రాష్ట్ర సంఘం ఇంటిమేషన్ లేదు, ఇది మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే బస్తీ సంఘాలలో ఉన్నప్పటికైనా వాళ్ళ అధ్యక్షులు ఒక పాత వాళ్ళు ఏంది, కొత్త వాళ్ళు ఏంది, మేము ఆల్రెడీ 85-86లో 105 రూపాయలు కట్టి శాసనసభ్యత్వం తీసుకున్నాం. మాకు ఇంటిమేషన్ లేదు, మాకు కూడా ఓటకు లేదు. ఇది ఎంతవరకు న్యాయం? ఇట్లాంటి ఏమైనా ఉంటే ఇప్పుడు అన్ని ఎంతోమంది అమెండ్మెంట్ చేస్తున్నారు, ఆ ప్రకారంగా అమెండ్మెంట్ కూడా చేయాలి. ప్రతి ఒక్క సంఘంలో కూడా ప్రతి కార్యక్రమంలో కూడా అందరూ ఓటకు పాల్గొంటున్నారు. ఇప్పుడు మహాసభలో కూడా అట్లాంటి ఏమైనా లేకపోతే కనుక అది మార్చి ఈ విధంగా పెట్టాలని నా అభిప్రాయం.